నత్తనడకన నడుస్తున్న గుండెమడకల రిజర్వాయర్ పనులను త్వరగా పూర్తి చేయాలని మాజీ ఎఫ్సీఐ డైరెక్టర్ అంకినపల్లి ఓబుల్రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో గుండెమడకల ప్రాజెక్టును ఆయన బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు. యుద్ద ప్రాతిపదికన రిజర్వాయర్ పనులు ప్రారంభించినా ప్రభుత్వాలు మారుతుండటంతో కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడంలో అలసత్వం వహిస్తున్నందున పనులు నత్తనడకన జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే రిజర్వాయర్ పనులను త్వరగా పూర్తి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఓబుల్రెడ్డి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి కదిరి వెంకటరంగారావులు మాట్లాడారు. ఈ సోముద్ర హైదరాబాద్ కెనాల్ అనేది జీవన్కుమార్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి గారి ప్రయత్నంతో 1620 కోట్లతో శాఖ మంజూరు చేయబడింది. ఈ ప్రాజెక్టు లో 7 రిజర్వాయర్లు, 1 పరుండాడిపల్లి, 2 పొంగూరు, 3 ఇసుకపల్లి, 4 పెగలపాడు, 5 కంసముద్రం, 6 చాబోలు, 7 గుండెమడకల. 7 ప్రాజెక్టుల కింద 94,000 ఎకరాల సాగుకి దాదాపు 2 లక్షల మంది ప్రజలకి మంచి సాగునీటి అవకాశాన్ని కలిగే మంజూరు చేశాడు. కానీ ప్రభుత్వాలు సక్రమంగా డబ్బులు పెరిగి కాంట్రాక్ట్లు పెరిగి ల్యాండ్ అక్విజిషన్ డబ్బు ఇవ్వడం ఈ ప్రాజెక్టు నష్టాన్ని కూడా ఇప్పటికీ 2014 నుంచి నడుస్తుంది, దాదాపు 10 సంవత్సరాలు కావచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం వారు కళ్ళు చేసి ల్యాండ్ అక్విజిషన్కి, అదేవిధంగా చేసే కంట్రాక్టులకి కొంతైనా 50% అయిన పేమెంట్ ఇవ్వగలిగినట్టయితే సకాలంలో ఈ పనులు పూర్తయి 1-3 సంవత్సరాలు అయినా కూడా ప్రజలకి నీరిచ్చే అవకాశం ఉండదు. ఎస్పెషలీ ఈ గుణమార్గ రిజర్వాయర్ విషయం ఎత్తుకుంటే ఈ రిజర్వాయర్ కింద 25,000 ఎకరాలకు సాధించే అవకాశం ఉంది ఆయకట్టు కింద. అదేవిధంగా దాదాపు 30,000 మంది ప్రజలకి మంచి సౌకర్యం కలిగే అవకాశం ఉంది. దీన్ని ల్యాండ్ అక్విజిషన్ కొద్ది 200 ఎకరం ఉంది, అది ఒక 15-20 కోట్లు ఉంటుంది సార్. ఆ ల్యాండ్ అక్విజిషన్కి కనీసం కాంట్రాక్ట్ 40-50 కోట్లు ఇచ్చినట్లయితే చేసిన పనికి ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ గ్రామం చోటపల్లి గ్రామం కింద ఉన్నటువంటి దాదాపు 1,000 ఎకరం సాగు అవుతుంది. కనీసం ఈ ప్రాజెక్టు 10 నీళ్లు రాకపోయినా ఈ మాకు లోకల్ క్యాచ్మెంట్ ఏరియాతో దీని కింద 10 సంవత్సరాలకి పైరు లేక నానా ఇబ్బంది పడుతుంది ఈ గ్రామాల ప్రజలు. కాబట్టి ప్రభుత్వం తక్షణం స్పందించి శాసనసభ్యుల వారు కానీ రామనారాయణ రెడ్డి గారు, మా ఎంపీ వీరరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శ్రద్ధ వహించి దీనికి తక్షణమే 50-60 కోట్లు మంజూరు చేయించి ఆ కాంట్రాక్ట్ బిల్ పేమెంట్ చేయించినట్లయితే ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. ఈ గ్రామాల్లోని ప్రజలంతా కూడా వ్యవసాయం చేసుకుని జీవనాధారం బతుకుతారని మంచి ఉద్దేశం కలిగి మేమంతా కూడా ప్రజలంతా కూడా అవసరమైతే ల్యాండ్ అక్విజిషన్ విషయంలో మేమంతా సహకరిస్తాం. కాంట్రాక్టర్లకి త్వరగా ఈ ప్రాజెక్టు గుండెమడకల రిజర్వాయర్ పూర్తి చేసుకో కోరుతున్నాము. ఇది గ్రామస్తుల అభిప్రాయమే కాదు, చుట్టూ 10 గ్రామాల యొక్క ప్రజల అభిప్రాయం ఇది. దీన్ని వెంటనే మా విజ్ఞప్తిని స్పందించి ప్రభుత్వం వారు వెంటనే 50-60 కోట్లైనా కాంట్రాక్టులకు పే చేసినట్లయితే ఈ రిజర్వాయర్ 1 సంవత్సరం లోపల పూర్తవుతుందని తెలియజేస్తున్నాం. మనం ఇక్కడ చూడడానికి వచ్చాం గుండెమడకల ప్రాజెక్టు ఎప్పుడూ మనకు తెలియని విషయం. అన్నగారు బాగా ప్రయత్నించి మన ఈ మెట్ట ప్రాంతానికి మేలు కోరి వారు అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అలాగే మన ఆనం నారాయణ రెడ్డి గారు మినిస్టర్ ఉన్నప్పుడు ట్రై చేసి వారు సైన్ కృషితో తీసుకురావడం జరిగింది. కాబట్టి మన ఉదయగిరి ఏదైతే ఉందో ఈ ఉదయగిరి మెట్ట ప్రాంతం మనందరికీ తెలిసిన విషయం, ఇక్కడ ఉండి మనం వలసపోయి అక్కడెక్కడో జీవనాధారం పొంది మనకి ఇక్కడికి వచ్చే విధంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఈ ఏరియా మనకు డెవలప్మెంట్ కావాలంటే ఇటువంటి రిజర్వాయర్లు చాలా మనకి తేవాలి. కాబట్టి అన్న కృషి చేసిన దానికి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో, కాకరం సురేష్ గారు కానీ, మన ఆనం నారాయణ రెడ్డి గారు కానీ, అలాగే మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ దీని మీద దృష్టి సారించి మాకు త్వరగా పూర్తి చేస్తే మా ఉదయగిరి నియోజకవర్గం మెట్ట ప్రాంతం బాగుపడుతుందని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ మా పార్టీ తరఫున కూడా మా పై వారికి చెప్పి దీనికి పూర్తిగా సహకారం అందించేదానికి కూడా మేము ట్రై చేస్తామని చెప్పి కృషి చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు
పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి.